కామారెడ్డి జిల్లా యాడారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పురుగులు కలిసిన భోజనాన్ని వడ్డించారు. దీంతో పురుగులను గమనించిన విద్యార్థులు భోజనాన్ని స్కూల్ పక్కనున్న మురికి కాలువలో పడేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పురుగుల అన్నం పెట్టడంపై తల్లిదండ్రులు నిర్వాహకులను నిలదీశారు. నాసిరకం బియ్యంతో భోజనాన్ని వడ్డించడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను తొలగించాలని డిమాండ్ చేశారు.